ఇప్పుడు అందిన వార్త కేసీఆర్ కూతురు కవితని అరెస్ట్ చేసిన ఈడీ తీవ్ర ఉద్రిక్తత టెన్షన్లో కేటీఆర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ వివరాలు చూస్తే ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారా హిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఎనిమిది మంది అధికారులు సోదాలు నిర్వహించారు సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది కవిత నివాసం వద్దకు వారస కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది కేంద్ర ప్రభుత్వం ఈడీకి ఇద్దరికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భారత్ అయితే తెలిపారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎన్నికల ముందు ఏంటని ప్రశ్నించారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు అయితే కోమటిరెడ్డి మాట్లాడుతూ కవిత అంటే ఈ రోజు మధ్యాహ్నం అరెస్టు కాకముందే అయితే మాట్లాడారు ఇప్పుడు కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేసి తెలంగాణలో లోక్సభలో కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తోందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు ప్రస్తుతం కవిత ఇంట్లో ఈడీ రైట్స్ డ్రామాలు ఇదంతా నరేంద్ర మోదీ అమిత్ షా నాటకమేనని విమర్శించారు మోడీని ప్రజలైతే నమ్మొద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అయితే అన్న అనడం జరిగింది